హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. యుఎస్ఏలో ఒక పాతకాలం నాటి జైలు ఉంది. ఆ జైలు 2006 వరకు ఆపరేషన్లోనే ఉండేది. కానీ 2006 తర్వాత ఆ జైల్ని అబండన్ చేసేశారు. ఆ జైల్ కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్గా లేదని, గోడలు కూలిపోయే స్టేజ్లో ఉన్నాయని దాన్ని క్లోజ్ చేసేశారు. అలాంటి ఒక జైల్లో దయ్యాలు తిరుగుతున్నాయని కూడా ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ని చెక్ చేయడానికి చాలామంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటివరకు అక్కడికెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చాలామందికి కొన్ని దయ్యాలు కూడా కనిపించాయి. అదే జైల్ని ఇంకొకతను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి అక్కడికెళ్లాడు. సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక దయ్యం లాంటి ఆకారం అతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది. చాలా క్లియర్గా ఒక ఫుల్ ఫామ్తో ఉన్న షాడో ఫిగర్ కనిపిస్తోంది. అది ఒక గోడ లోపల నుంచి వచ్చి ఇతన్ని స్ట్రేట్గా చూస్తూ ఉంది. కొన్ని సెకండ్స్లోనే అది అక్కడి నుంచి ఒక గేట్ గుండా వెళ్ళిపోయింది. ఆ గేట్ కూడా క్లోజ్ అయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే అది ఆ గేట్ గుండా ఎలా వెళ్ళిందంటారు? ఆ జైల్లో 2006 వరకు చాలామంది చనిపోయారంట. ఖైదీలతో పాటు జైలర్స్ కూడా, కొంతమంది పోలీసులు కూడా అక్కడ చనిపోయారని చాలా పెద్ద రూమర్ ఉంది. వాళ్లలో కొంతమంది దయ్యాలయ్యి అక్కడే తిరుగుతున్నారని కూడా ఒక రూమర్ ఉంది. ఈ వీడియోను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఒక స్కూల్లో రికార్డ్ అయింది. స్కూల్ తర్వాత ట్యూషన్స్ కానీ పిల్లలు అక్కడే ఉన్నారు. అప్పుడే వాళ్ళు క్లాసెస్ కానీ ఒక రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఒక చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. వాళ్లలో ఒకతను దీన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు. ఇంతకీ ఆ రూమ్లో ఎలాంటి స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతోందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఆ రూమ్ కార్నర్లో ఒక చిన్న షాడో ఫిగర్ కంటిన్యూస్గా మాయమవుతూ మళ్ళీ ఉన్నట్టుండే ప్రత్యక్షమవుతూ ఉంది. ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా అనిపిస్తోంది. చాలామంది అయితే ఇది లైట్ స్ట్రేంజ్ రిఫ్లెక్షన్ అంటున్నారు. కానీ అక్కడ అలాంటి లైట్ రావడానికి ఛాన్సే లేదు. ఇది చూడ్డానికి కూడా ఒక చిన్న మనిషి ఆకారంలోనే ఉంది. ఇదొక నెగిటివ్ ఎనర్జీ అని చాలామంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ఏంటి? ఒక ఫ్యామిలీ ఒకసారి ఒక వెకేషన్కి వెళ్లారు. దాదాపు వాళ్ళింటి నుంచి 300 కిలోమీటర్లు దూరం వెళ్లిన వీళ్ళకి ఉన్నట్టుండే ఒకసారి ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు సరదాగా వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళకొచ్చిన నోటిఫికేషన్ వాళ్ళకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. వాళ్ళు వెకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఎవరూ లేరు. కానీ వాళ్ళింట్లో ఏదో మూమెంట్ ఉందని వాళ్ళ సీసీటీవీ కెమెరా వీళ్ళకి ఒక నోటిఫికేషన్ పంపింది. అప్పుడే వాళ్ళు అక్కడేం జరుగుతుందో అని ఫుటేజ్ని తీసి చూస్తే ఆ ఫుటేజ్లో ఒక చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఒక చిన్న పిల్లాడు హాల్వేలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒంటి మీద బట్టలు లేనట్టుగా తెలుస్తోంది. జుట్టు, ఫేస్, బాడీ అంతా చాలా క్లియర్గా కనిపిస్తోంది. వీళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వాళ్లతో పాటు వెకేషన్లో ఉన్నారు. అయితే వాళ్ళింట్లో క్యాప్చర్ అయిన షాడో ఫిగర్ లాంటిదేంటి? వాళ్ళింట్లో వేరెవరైనా ఉన్నారా, లేదా వేరేదైనా దయ్యం ఉందా? ఇలాంటి దయ్యాలు ఎవరి ఆకారానైనా ఎత్తగలుగుతాయంట. ఎక్కడైతే వాటికి డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుందో అక్కడికెళ్ళి ఆ ఇంటి ఓనర్స్ రూపాన్ని ఎత్తి ఆరాంగా ఉండిపోతాయంట. ఇక్కడ క్యాప్చర్ అయింది కూడా అలాంటిదే దయ్యమని చాలామంది కన్ఫర్మ్గా చెప్తున్నారు. దీని గురించి మీ థాట్స్ ఏంటి? మాతో మీరు కూడా షేర్ చేసుకోండి.
ఒక కపుల్ కొత్తగా ఒక అపార్ట్మెంట్కి మూవ్ అయ్యారు. అక్కడికి మూవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రాత్రులు ఎవరో హాల్వేలో తిరుగుతున్నట్టు సౌండ్స్ వినిపించడం, ఎవరో పిలుస్తున్నట్టు మాటలు వినిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్కి మూవ్ అయినా కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో వేరేదో ఉందని వీళ్లకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒక రాత్రి అతనికి కొన్ని స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించాయి. అదేంటి అని వీడియో కెమెరాలో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతని ఫోన్లో ఇది క్యాప్చర్ అయింది. మీకేమైనా కనిపించిందా? కరెక్ట్గా గమనిస్తే ఒక సోఫా వెనకాల నుంచి ఒక చాలా క్రీపీ ఆకారం పైకి లేచింది. పైకి లేచిన కొన్ని సెకండ్స్లోనే మళ్ళీ ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది. అంతేకాకుండా అతను వెనక్కి తిరిగిన వెంటనే అతని వైఫ్ కూడా అతన్నే ఫాలో చేసుకుంటూ వచ్చి అతనికి ఒక షాక్ ఇచ్చేసింది. ఆవిడ్ని వెనకాల చూసి అతను భయపడిపోయాడు. మీ ప్రకారం ఇదేమై ఉండొచ్చు? ఇది దయ్యమే అంటారా, లేదా మన మ్యాట్రిక్స్లో గ్లిచ్చా? మీ థాట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఒక బేబీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక చాలా చిన్న బాబుకి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ ఒక రాత్రి జరిగింది. ఈ వీడియోని చూసిన తర్వాత ఆ ఒక చిన్న బాబు పేరెంట్స్ ఆ ఇంట్లో ఉండాలా లేదా వెళ్ళిపోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఆ చిన్న బాబుకి ఏం జరిగిందో మీరే చూడండి. ఆ ఒక చిన్నబాబు తనకు తానే గాల్లోకి తేలుకుంటూ పైకొచ్చాడు. ఆ బాబుని చూస్తుంటే అతని తలకాయని ఎవరో ఒంటి చేత్తో పట్టుకుని లేపుతున్నట్టుంది. అంతేకాకుండా ఆ రూమ్ కార్నర్లో కొన్ని సెకండ్స్ మాత్రమే ఒక షాడో ఫిగర్ కూడా కనిపించింది. కెమెరా కూడా కంటిన్యూస్గా గ్లిచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో చాలా డేంజరస్ దయ్యమే ఉన్నట్టుంది. అక్కడ నెగిటివ్ యాక్టివిటీస్ చాలానే జరుగుతున్నట్టున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక హాంటెడ్ ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ఫ్యాక్టరీ దాదాపు 10 సంవత్సరాల ముందు అబెండన్ అయింది. ఆ ప్లేస్లో చాలా దయ్యాలున్నాయని కూడా ఒక టాక్ ఉంది. అలాంటి ప్లేస్కెళ్ళి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా క్రీపీ అరుపు వినిపిస్తుంది. దాన్ని విన్న వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి స్టార్ట్ చేస్తారు. Someone just said something. Yeah, switch. Zach. Is that upstairs? Bro, this place is full of fuck noises. And legit rat fucking shit. Oh my god! Oh my god! Guys, 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 guys! Guys, guys, keep going, guys! Guys, Zach, guys! ఆ అరుపు చాలా క్రీపీగా ఉంది. ఎవరో వీళ్ళని భయపెట్టడానికి చాలా జోరుగా అరిచినట్టు అనిపిస్తోంది. దీన్ని విన్న వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ధైర్యం చేసుకుని మళ్ళీ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేద్దామని వాళ్ళు లోపలికి వెళ్తారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గరున్న వీజీ బోర్డ్ని వాడుకుని ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్లకు ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీలో ఏదైతే దయ్యం ఉందో అది వీళ్ళని భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. Hello? Hello? Oh!
Zach! Where are you, Zach? Zach! Zach! Where? Going! Run! Oh my God! Oh my God! వాళ్ళు వీజీ బోర్డ్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కొంత దూరం నుంచి కొన్ని ఫుట్ స్టెప్స్ సౌండ్స్ వినిపిస్తాయి. వీళ్లలో ఒకతను ఆ ఫుట్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఒక స్టేర్ కేస్ మీద నుంచి ఫుట్ స్టెప్స్ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నట్టు చాలా క్లియర్గా వినిపించింది. కానీ ఆ నెమ్మది కాస్త ఒక్కసారిగా స్పీడ్ పెరిగి ఇతన్ని తరుముకుంటూ వచ్చేలాగా సౌండ్స్ చాలా క్లియర్గా వచ్చేశాయి. దాన్ని విన్న వెంటనే ఇతను అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. మళ్ళీ ఆ ప్రాపర్టీ లోపలికి తిరిగి వెళ్లడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు. చూస్తుంటే ఈ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయినట్టు అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఒక లేడీకి అర్ధరాత్రి సడన్గా మెలకు వచ్చేసింది. తన ఇంట్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయని ఇల్లంతా చెక్ కూడా చేసింది. ఆ టైంలోనే తన విండో బయట నుంచి ఎవరో ఈవిడ్ని చూస్తున్నట్టు తనకు అనిపించిందంట. వెళ్ళి చెక్ చేస్తే తన ఫీలింగే నిజమైపోయింది. తన్ని బయట నుంచి ఎవరు చూస్తున్నారో వాళ్ళని వీడియోలో కూడా రికార్డ్ చేసింది. ఆ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. I woke up with the feeling something was watching me. I looked out my window and noticed a light on in a doorway. The street looked pretty at night, so I took some pictures for my travel blog. After seeing the developed photos, I was horrified. What is that? తన విండో గుండా ఒక డోర్వే కనిపిస్తోంది. ఆ డోర్వే వెనకాల ఒక లైట్ కూడా వెలుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఆ డోర్ వెనకాల ఏముందో జాగ్రత్తగా గమనించండి. రెండు మెరుస్తున్న కళ్లతో ఒక చాలా క్రీపీ ఫిగర్ ఈవిడ్నే డైరెక్ట్గా చూస్తూ ఉంది. ఆ ఫిగర్ చేతిని చూస్తే ఒంట్లో వణుకు పుట్టేలాగుంది. చాలా పొడవైన వేళ్లతో చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు. అయితే ఇదేమంటారు, ఒకవేళ ఇలాంటి క్రీపీ ఫిగర్ నాకేమైనా ఎదురవుతే ఒక వారం పాటు మళ్ళీ నేను నిద్రపోవడం డౌటే. ఒకవేళ మీకే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీ సిచ్యువేషన్ ఎలాగుంటుందో మాకు కూడా తెలియచేయండి. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మీ ముందర ఒక షాడో ఫిగర్ నించునుంటే, అది మీకు డైరెక్ట్గా కనిపిస్తే, మీరు దాన్ని చూసిన తర్వాత కూడా అది అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అలాగే కూర్చునుంటే మీకెలా అనిపిస్తుంది? అలాంటిదే ఒక ఇన్సిడెంట్ ఒక అతనికి జరిగింది. ఒక అర్ధరాత్రి అతని లివింగ్ రూమ్లో ఎవరు ఉన్నారని అతనికి తెలిసొచ్చింది. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని అది ఎవరు అని చూడ్డానికి అతను వెళ్ళాడు. అప్పుడు అతని వీడియో కెమెరాలో ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ క్యాప్చర్ అయింది. అదేంటి అనేది మీరే చూడండి. హలో, హే, నో 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 నో, స్టే దేర్, హే, ఓ మై గాడ్, డూడ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అతని లివింగ్ రూమ్లో ఒక సోఫా మీద ఒక బ్లాక్ షాడో ఫిగర్ కూర్చునుంది. అది చూడడానికి చాలా క్లియర్గా మనిషిలాగా ఉంది. అది ఇతన్ని చూసిన తర్వాత కూడా ఏమాత్రం మూవ్ అవ్వలేదు. దాని దగ్గరికి వెళ్దామని ఇతను దగ్గరికి వెళ్తున్నప్పుడు అది సోఫా మీద నుంచి ఒక్కసారిగా లేచి నించుంది. లేచి నించుని ఒక్కసారిగా అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది. అతని కుక్క కూడా దేన్నో చూసి మరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే చాలా భయపడుతోంది. ఇదే పాయింట్ ఈ వీడియో మరింత జెన్యున్ అని మరింత స్ట్రాంగ్గా చెప్తోంది. ఇది బహుశా నెగిటివ్ ఎనర్జీనే అయి ఉండొచ్చు. దీని గురించి మీరేమంటారు మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.